ప్రైజ్ లార్డ్ మా ప్రియ స్నేహితులారా యేసు ప్రభువారి నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం బాగున్నారు కదా దేవునికి స్తోత్రములు ఈ చివరి అంత్య దినాల్లో దేవుడు దయదలసి ఈ పరలోక సంబంధమైన సువర్తమానాలు దేవుడు మనకు వినిపింప చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక యిర్మీ గ్రంథంలో ఒక మాట చూస్తాం 6:16 ఏమంటాడు అంటే ఇక్కడ ప్రభువారు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును ఇక్కడ మార్గములలో అన్నాడు పురాతన మార్గములను గూర్చి ఏమన్నాడు విచారించండి అన్నాడు లోకంలో మనం చూస్తే ఎన్ని మార్గాలు కదా కొంతమంది మా మార్గమే కరెక్టు కొంతమంది మా మార్గమే చాలా సత్యమైనది కొంతమంది మా మార్గములోనే అనగా మనం వెళ్ళొచ్చు పరలోకానికి అనే వారి లోకంలో ఎంతోమందిని మనం చూస్తున్నాం కానీ ఎవరిని అడిగినప్పటికీ కూడా వారి జీవితాల్లో ఏం కనబడట్లే నెమ్మది కనబడట్లే శాంతి సమాధానములు ఏమాత్రం కూడా కనబడట్లే ఎందుకో తెలుసా వారు వెళ్ళేటువంటి మార్గం సరైనటువంటిది కాదు అది సత్యమైనటువంటిది కాదు అని నీతితో కూడుకునేటువంటిది కాదు అది యథార్థమైనటువంటిది కాదు కనుకనే వారి జీవితాల్లో నెమ్మది లేకుండా ఉన్నది కనుక నెమ్మది కలగాలంటే నువ్వు అడిగి అందులో నడుచుకోవాలి ఏమని అడగాల అయ్యా నా జీవితంలో నా కుటుంబంలో ఏమాత్రము నెమ్మది లేదు శాంతి లేదు సమాధానము లేదు ఎక్కడికి వెళితే దొరుకుతుంది నెమ్మది ఏ మార్గంలోకి వెళితే దొరుకుతుంది నెమ్మది అని అడగాలంట అడిగి తెలుసుకోవాలంట మనం ఇది అడగం ఏది అడుగుతాం ఏ డాక్టర్ బాగున్నాడు అవునా ఏ కాలేజీ బాగుంది అవునా ఏ హాస్టల్ బాగుంది అవునా ఇది మనం అడుగుతాం ఏ ఆహారం తింటే లావు అవుతాం ఏ ఆహారం తింటే చన్నగవుతాం ఇది అడుగుతాం కదా వీటిని గురించి మనం ఆలోచన చేయం కనుక ప్రభువారు మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే పురాతన మార్గాలు ఉన్నాయి కనుక విచారించండి మీరు అడగండి అడిగి అందులో నడుచుకుంటే మీకు నెమ్మది కలుగుతుంది పిల్లరా మన సామెతల గ్రంథంలో మనం చూస్తాం అనేక రకాలుగా ఒకని ఎదుట సన్నిధిగా కనబడే మార్గం కలదు వాని దృష్టికి యథార్థంగా కనబడేటువంటి మార్గం కలదు అయితే చివరికి తుదకు అవన్నీ కూడా మరణానికి తీసుకుపోయేవిగా ఉన్నాయి మరి నెమ్మది కలిగించే మార్గం ఏది నెమ్మది గల స్థలానికి తీసుకుపోయే మార్గం ఏది ఆ స్థలాన్ని తీసుకుపోయేటువంటి వారు ఎవరు అని అంటే యోహానువార్త మన 14:6 మనం చూస్తాం ఏమన్నాడు యేసుప్రభు వారు నేనే మార్గము అన్నాడు నేనే సత్యము అన్నాడు నేనే జీవము అన్నాడు నా ద్వారానే తప్ప ఎవరు కూడా నెమ్మది పొందలేరు ఎవరికి ఎవరు ఏ విధం చేత కూడా నెమ్మది ఇవ్వలేరు అన్నాడు యేసుప్రభు వారు కనుక ప్రియుడ ఇంత స్పష్టంగా దేవుని వాక్యం నీకు జ్ఞాపకం చేస్తుంది నువ్వు నెమ్మది పొందాలంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే మార్గం యేసుక్రీస్తు ప్రభు వారే నీకు నెమ్మది కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది మేలు కలుగుతుంది దేవుని రాజ్యాన్ని పొందుకుంటావు కనుక పరమ మార్గంలోనికి రా ఇంతవరకు ఏ మార్గంలో ఉన్నావో ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావో ఏ మార్గంలో జీవితాన్ని కొనసాగించుకుంటున్నావో నాకు తెలియదు కనుక ప్రభు మాట్లాడుతున్నాడు అవన్నీ తుదక చివరికి మరణం తీసుకెళ్తాయి అవి ఏమన్నా కానీ లోకంలో మనుషులు ఏర్పాటు చేసిన మార్గాలైనా అధికారులు ఏర్పాటు చేసిన మార్గాలైనా లోకం ఏర్పాటు చేసిన మార్గాలైనా చివరికి తుదక లాస్ట్కి మరణాన్ని తీసుకెళ్తాయి యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభుని ఎంబడిస్తే యేసుప్రభుని అంగీకరిస్తే యేసుప్రభుని నమ్ముకుంటే ఆయన మార్గం ఆయన నెమ్మదిగా స్థలాన్ని తీసుకెళ్తాడు అనగా పరలోకాన్ని తీసుకెళ్తాడు అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది ఎంత మంచి మాట చూడు ఇంకెందుకు ఆలస్యం చేస్తావు నిరాకరించొద్దు ప్రభువా నాకు నెమ్మది కలగాల నేను నెమ్మది గల స్థలానికి వెళ్ళాలా అయ్యా నన్ను కరుణించయ్యా నన్ను క్షమించయ్యా నిరక్తం చేత నన్ను కడగయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తే పిల్లరా ఆ దయగల దేవుడు నిన్ను కరుణించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేస్తావు మా పరమ తండ్రి ఈ మాటలు కొంత చెప్పగలిగినాం
మా బిడ్డల జీవితాల్లో మీరు నీరు కట్టి పలింపచేసి చక్కటి మార్గమును గుర్తెరిగినట్లు ప్రభువా మీరే వారిని కనిరించమని స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మా ప్రియరా. ఉచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభువా నిండాలిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఓడదిల్లింపచేయనిగాక. ఆమేన్.